నగరంలో గత దాదాపుగా 20 సంవత్సరాల నుంచి జిమ్ నిర్వహిస్తున్నటువంటి సునీల్ ఆధ్వర్యంలో ఇవాళ డీ పవర్ జిమ్ అని ఇవాళ ప్రతిష్టాత్మకంగా ఇవాళ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నగర ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని, అట్లానే సునీల్ ఒక జిమ్ నడపటమే కాదు వాళ్ళ మిత్ర బృందం అనేక సేవా కార్యక్రమంలో కూడా పాల్గొంటూ మరి యువతకి ఆదర్శంగా ఉంటున్నటువంటి ఇటువంటి యువత మరి మున్ముందు రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఆరోగ్యవంతమైన ఈ రోజుల్లో అనేక సమస్యలతోటి ప్రజలు తక్కువ వయసులోనే మరి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ అట్లానే షుగరు డయాబెటిక్ అట్లానే బీపీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ తోటి ప్రజలందరూ కూడా చాలా అనారోగ్యంతో ఉంటున్నారు. ఇప్పుడు చాలా అవసరం, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా వ్యాయామం చేయాల్సిన అవసరం. ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు కూడా చాలాసార్లు యోగా కూడా చెబుతూ ఉన్నాడు. ఇప్పటికు నగర ప్రజలు కూడా దీన్ని యూజ్ చేసుకుంటూ మరి అట్లానే ఈ యువత మంచి కార్యక్రమాలు మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఇటువంటి దాన్ని స్థాపించిన సునీల్ గారికి ఇవాళ మీ అందరం కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లానే దీనికి అతిథిగా చేసినటువంటి జయదేవ్ గారికి ఎన్నో పనులు ఉన్నా కానీ మరి మీ అందరూ మన సునీల్ మీద అభిమానంతో వచ్చినందుకు మరి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి ఆశీస్సులు ప్రజలందరూ ఆశీస్సులు కూడా మా అందరి ఆశీస్సులు కూడా సునీల్కు ఉంటాయని ఈ సభ డీ పవర్ జిమ్ అనేది సునీల్ గారి కింద ఓపెనింగ్ ఉంటే చాలా సంతోషంగా ఉంది. దేగల ప్రభాకర్ పేరుతో డీ పవర్ అని పెట్టి సునీల్ పెడతా ఉంటే చాలా సంతోషంగా ఉంది. జిమ్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ అనేది అందరికీ ముఖ్యమైంది, యూత్కే కాదు పెద్దోళ్ళకు కూడా. మసిల్ మ్యాస్ అనేది తగ్గుతూ ఉంటే లైట్ ట్రైనింగ్ అంటే బాడీ బిల్డింగ్ లేకపోయినా కూడా కొంచెం వెయిట్ ట్రైనింగ్ ఉండి బాడీ మ్యాస్ బిల్డప్ చేస్తే హెల్తీగా ఉంటారు. కాబట్టి యూత్ అయినా పెద్దోళ్ళైనా ఎవరైనా వెయిట్ ట్రైనింగ్ కొంచెం చేసి కార్డియోవాస్క్యులర్ ట్రైనింగ్ కూడా చేస్తూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, లైఫ్ స్టైల్ బాగుంటుంది. డయట్ అండ్ ఎక్సర్సైజ్ ఇది చాలా ముఖ్యం. ఎవరికైనా మన దేశంలో డయాబెటిక్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక కారణం కూడా డయట్, ఇంకొక కారణం ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. కాబట్టి ఇది రెండు మీరు ఒక పక్కేమో ఫిజికల్ ఫిట్నెస్ చూస్తూ ఉంటే ఒక న్యూట్రిషనిస్ట్ కూడా పెట్టుకొని డయట్ కూడా మంచి ప్రోటీన్ డయట్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకు తీసుకొని చేస్తూ ఉంటే అందరూ హెల్తీగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మా అన్నయ్య దేగల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో డీ పవర్ జిమ్ అని మేము స్థాపించాము. దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గల్లా జయదేవ్ గారికి, అదేవిధంగా అన్నయ్య డేగల ప్రభాకర్ గారికి, నానిగారికి, అందరికీ మా జిమ్ తరఫున సార్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి అనేక రకాలైన ఆరోగ్య సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అవి అనారోగ్యాలు పోయి ఆరోగ్యాలు ఆరోగ్యంగా ఉంటారు. అందరూ బాడీ బిల్డింగ్ చేయకపోయినా మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ బద్దగాన్ని వదిలిచ్చి జిమ్కి వచ్చి కార్డియో అనేది చేస్తే చాలా బాగుంటుంది. యువత కూడా బాడీ బిల్డింగ్ చేయాలి. బాడీ బిల్డింగ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి, జాబు అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా మన శరీరం చాలా చక్కగా షేప్లో ఉంటుంది. ఇంకా జిమ్ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.